నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుభతో పాటు పోస్టల్ అడ్వైజర్ సాయి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సాయి గారు సార్ నమస్తే విష్ణు గారు మనము లాస్ట్ సిరీస్ అనేది పిఎల్ఐ సార్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అది ఇన్సూరెన్స్ సంబంధించింది టుడే ఈరోజు వచ్చేసి ఎస్బీ సేవింగ్ స్కీమ్ సార్ ఇది ఎస్బీ కానీ ఆర్డీ కానీ పీపీఎఫ్ కానీ సుకన్య కానీ ఆ స్కీమ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం సార్ ఈరోజు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ సార్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ దీన్ని ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు అండి మినిమం ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ వచ్చేసి అన్లిమిటెడ్ అండి ఎంతైనా మనం దాచుకోవచ్చు దీనికి ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ మన బ్యాంక్స్ కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అండి మన పోస్ట్ ఆఫీస్లో ఇది చాలా తెలమంది తెలియదు ఫోర్ పర్సెంట్ దీంట్లో దీంట్లో వచ్చేసి చిల్డ్రన్స్ కూడా ఉంటుంది సార్ పది సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా మనం ఈ సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఏటీఎం అలాంటివి ఇవ్వరు ఓన్లీ చిన్న పిల్లలకి అయితే ఇవ్వరు ఇవ్వరు ఓన్లీ మిస్ మిస్యూజ్ చేస్తారని మనకు వాళ్ళకి ఇవ్వం పాస్బుక్ మాత్రం ఇస్తాం దాని తర్వాత మంచి మంచి అడ్వాంటేజ్ ఉన్నాయి సార్ దీంట్లో దీంట్లో వచ్చేసి ఏటీఎం కార్డు ఫెసిలిటీ ఉంది సార్ చెక్ బుక్ ఫెసిలిటీ ఉంది మనము ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యము ఉంది దీంట్లో ఈ వెస్ట్ బాట్ ఉండే అనేది చాలామంది తెలియదు సార్ ఈ పోస్ట్ లో ఏటీఎం ఉంటుందా చెక్ బుక్ ఉంటుందని చాలామంది తెలియదు ఇందుకే నిజంగా ఐడియా లేదు లేదు తెలియదు కానీ మన లో ఏటీఎం కార్డ్ ఫెసిలిటీ చెక్ బుక్ ఫెసిలిటీ నామినేషన్ ఫెసిలిటీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఇలా చాలా వరకు ఉన్నాయి సార్ మనము యొక్క పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసిన తర్వాత దీన్ని వేరే పోస్ట్ ఆఫీస్లో కూడా మనం వాడుకోవచ్చు మనం డబ్బు లేనికి అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలా అని

మనకు ఒక టూ ల్యాక్స్ రూపీస్ నామినేషన్కి వస్తుంది నామినేషన్ ఎవరైతే పెట్టామో ఆ నామినీకి వస్తాయి సార్ నష్టపరిహారం అనేది టూ ల్యాక్స్ రూపీస్ వస్తుంది సార్ లేక అతనికి యాక్సిడెంట్ అయింది పర్మనెంట్గా ఒక ఐ కానీ కాలు కానీ చేతి కానీ పర్మనెంట్గా డిజేబుల్ అయితే ఒక వన్ ల్యాక్ రూపీస్ వస్తుంది సార్ వన్ ల్యాక్ రూపీస్ వచ్చి నామినీకి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా దీనికి ఏముకుంటే అంతవరకే దీని ఫెసిలిటీ అండి కానీ మనకు హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది కార్చులు కానీ అనేది ఇవ్వదు రీఎంబర్స్మెంట్ అనేది ఉండదు ఉండదు సార్ కొంత తెలియదు పాపం తెలియకుండా రియంబర్స్మెంట్ వస్తుందని అనుకుంటారు అనేది రాదు ఓకేనా ఇంకోటి పిఎం జేజేవై సార్ ఇది త్రీ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి యాక్సిడెంటల్గా కాకుండా నార్మల్ డెత్ అయినా కూడా వస్తుంది సార్ నార్మల్ డెత్ నార్మల్ డెత్ అనారోగ్య సమస్య వచ్చి మరణించినా కూడా టూ ల్యాక్స్ రూపీస్ అనే వస్తుంది సార్ ఇది ఇది వచ్చేసి మనకు ఎస్బీవై వచ్చేసి ఎయిటీన్ టు సెవెంటీ ఇయర్స్ సార్ ఇది ఎస్బీవై వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు ఎవరైనా మనం చేసుకోవచ్చు పిఎంఎస్బి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అని చెప్పాను కదా సార్ ఇది ఇది మనకు ఎయిటీన్ టు సెవెంటీ ఇయర్స్ లోపు ఉన్నవారు ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సార్ అది యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది టూ ల్యాక్స్ రూపీస్ ఆ యాక్సిడెంట్ జరిపినప్పుడు పర్మనెంట్గా ఏదైతే డిజబుల్ అవుతుందో అప్పుడు మాత్రము వన్ ల్యాక్ రూపీస్ వస్తుంది సార్ ఈ యాక్సిడెంట్ అయి మరణే మాత్రం టూ ల్యాక్స్ రూపీస్ వస్తుంది ఓకేనా దీనికి ఎలాంటి రియంబర్స్మెంట్ అనేది హాస్పిటల్ రియంబర్స్మెంట్ అనేది రాదు ఓకేనా పిఎం జేజేవై ఇది వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ సార్ ఇది పరాణం పరాణం త్రీ థర్టీ రూపీస్ దీనికి వచ్చేసి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ సార్ దీనికి దీనికి ఎలా నార్మల్ డెత్ అయినా కూడా టూ ల్యాక్స్ రూపీస్ అనేది వస్తుంది నార్మల్ డెత్ అయినా కూడా టూ ల్యాక్స్ రూపీస్ అనేది మన నామినీ ఎవరైతే పెడతామో వాళ్ళకి టూ ల్యాక్స్ రూపీస్ అనేది వస్తుంది సార్ ఇది ఇంతవరకు మనకు పిఎం జేజై పిఎం ఎస్బివై ఈ ప్రధానమంత్రి ఇచ్చిన స్కీమ్స్ అండి ఇది అయితే ఈ పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నాక ఒక సిక్స్ మంత్స్ వాడి అంటే ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఒక నెలలు వాడి ఆ తర్వాత అకౌంట్ సరిగ్గా ఆపరేట్ చేయకపోతే ఏమైనా పెనాల్టీస్ కానీ ఏమైనా ఉంటాయి ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అంటే అకౌంట్ని సరిగ్గా ఆపరేట్ చేసుకోకపోతే గుడ్ క్వశ్చన్ అడిగారు సార్ అయితే దీంట్లో సిక్స్ మంత్స్ అని సార్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనము రెగ్యులర్గా దాన్ని మనము వాడకపోయినట్లయితే ఇది ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది సార్ ఓకే ఇనాక్టివ్లో వెళ్ళిపోతుంది ఆ ఇనాక్టివ్ జరగడం వల్ల మనకు దాన్ని ఆపరేట్ చేయలేకపోతాం అప్పుడు కస్టమర్ వచ్చేసి అతను న్యూ కేవైసీ ప్రజెంట్ ఉన్న కేవైసీ ఏదైతుందో అది మన పోస్టర్స్ తీసుకొచ్చి అప్డేట్ అప్డేట్ చేసుకోవడం వల్ల మనం దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు దీని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకు దీని ద్వారా నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది పోస్ట్ ఆఫీస్లో మొబైల్ బ్యాంకింగ్ కూడా ఉంది ఈ ఫెసిలిటీస్ కూడా మనకు పనిచేస్తున్నాయి ఓకే సో ఇప్పుడు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ డిపాజిట్ చేసుకోలేని వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అమౌంట్ని ఆ సేవింగ్స్ బ్యాంక్లో వేసుకుంటూ ఉండొచ్చు ఆ సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటూ ఉండొచ్చు చేసుకోవచ్చు సార్ అంతేకాకుండా దీనికి ఐపీపీబీ అని ఒక డిజిటల్ అకౌంట్ ఉంది సార్ మనది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని డిజిటల్ అకౌంట్ ఉంది దానికి మనకు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి అప్ చేసుకున్నట్లయితే మనం దీని నుంచి దానికి దాని దీనికి మనం అకౌంట్ అనేది అమౌంట్ అనేది మ్యూచువల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు ఆ డిజిటల్ అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్లోకి సేవింగ్ అకౌంట్ నుంచి డిజిటల్ అకౌంట్లోకి మనకు ఎప్పుడంటప్పుడు మనం వాడుకోవచ్చు ఆ డిజిటల్ అకౌంట్ వల్ల ఏందంటే మన పోస్ట్ ఆఫీస్ పోకుండా మనం ఆ నెట్ బ్యాంక్ ద్వారా ఇంట్లో కూర్చుండి మనం వాడుకోవచ్చండి అంటే ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆపరేట్ చేయకుండా ఇంట్లో నుంచే కూర్చొని మనకున్న సిస్టమ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఇలా మనకు ఐబీబీబీ అనేది కూడా మనకు చాలా మంచి సులభతరమైనది చాలా సులభంగా ఉంటుంది సార్ యాప్ అనేది మీరు దాన్ని వాడుకోవచ్చు హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు పోస్ట్ ఆఫీస్లో ఉండే సేవింగ్స్ అకౌంట్ గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్